నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన వికాస్ మర్మత్ కు కార్యాలయం సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిషనర్ కు ఆత్మీయ అభినందన వీడ్కోలు కార్యక్రమం జరిగింది. వికాస్ మర్మత్ ను నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విశిష్ట సేవ అవార్డులను అందుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దాదాపు గడిచిన 15 నెలల కాలంలో కమిషనర్ గా ఆయన చేపట్టిన వివిధ అభివృద్ది పనులు, సంస్కరణలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. భవిష్యత్తులో తిరిగి నెల్లూరు జిల్లా కలెక్టర్గా వికాస్ మర్మత్ బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు. మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో కమిషనర్ను ఘనంగా సత్కరించి వినాయక ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మలోల, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ సంపత్ కుమార్, అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, సిటీ ప్లానర్ దేవికుమారి, టీపీఆర్ఓ ప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మేనేజర్ ఇనాయతుల్లా, ఉద్యోగ సంఘాల నాయకులు సీనయ్య, చక్రపాణి, కృష్ణ కిషోర్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దే టోల్డ్ నాకు ఇది చెప్పలేదు అంటే ఫస్ట్ టైం ఇలానే చేస్తున్నారు అంటే ఐ థాట్ ఇట్స్ అ రెగ్యులర్ థింగ్ బట్ ఐమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ సో మీరు వన్ టూ షార్ట్స్ తీసుకోండి తర్వాత అక్కడ రికార్డ్స్ ఎవరు సార్ వెళ్ళిపోతున్నారు అంటే మీటింగ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సార్తో నాకు ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు రిలేషన్ చూస్తే నా అబ్జర్వేషన్స్లో మనం గతంలో చూస్తుంటామండి పల రాజులు టైంలో ఇలా పరిపాలన ఉన్నది పలాంటి రాజుల టైంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వాళ్ళ జీవితాలు అనేది ఆనందంగా ఉన్నాయి అనే దానికి మనం అన్ని స్టోరీలుగా విని ఉంటాం ఆ ప్లేస్ని సార్ ఖచ్చితంగా నెల్లూరులో రీప్లేస్ చేశారండి ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నాకు తెలిసి నెల్లూరు కానీ డిస్ట్రిక్ట్ కానీ సార్ చేసిన సర్వీస్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన ద్వారా బెనిఫిట్ పొంది ఉంటాడే తప్ప ఆయన నుంచి ఎవరు కూడా పనిష్మెంట్ అనేది తీసుకొని ఉండడు పర్టికులర్గా ఆ గ్రీవెన్సెస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వచ్చేది చూస్తే సార్ తీసుకునే డెసిషన్స్ కానీ ఇంకోటి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇష్యూ వస్తే అది సార్కి వచ్చిన ప్రాబ్లం లాగా తీసుకొని ఆ కన్సర్న్ హెచ్ఓడీస్ కానీ స్టాఫ్ కానీ చెప్తూ అవన్నీ రెక్టిఫై అయింది లేదు కూడా మళ్ళీ వాళ్ళ సైడ్ ఆ టైప్ అడ్మినిస్ట్రేషను ఆ టైప్ పరిపాలన మళ్ళీ మన ఫ్యూచర్లో చూడలేము ఎలా ఉంటుందంటే సార్ ముందు సార్ తర్వాతే అన్నట్టు సార్ నిలబడిపోతారు ఇప్పుడు మనకి రైన్స్ అన్ని వచ్చాయి నిజం చెప్పాలంటండి ఫ్యాక్ట్ చెప్తున్నా సార్తో పాటు ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు అండర్ బ్రిడ్జెస్ దగ్గర అంతా కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అంటే ఉండే ఫ్యాక్ట్ చెప్తున్నాను వన్స్ వాటర్లో దిగామంటే అది ఈవినింగ్ వరకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఆ డే అంతా కూడా డిస్కంఫర్ట్ గానే ఉంటుంది సార్తో మేము ఫాలో అవుతూ ఉన్నాం ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు సార్ ఉన్నారు ఎక్కడ ఏ ప్లేస్లో ఇందాక మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ రోల్ సార్ ప్లే చేసి గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ ఆ డ్రైన్ వాటర్లు అయితే అండి నేను కూడా బ్యాక్ స్టెప్ వేస్తాను అంటే గట్టుబడి నుంచి నిలబడి చూద్దాం ఏదో అటు అడ్వైజ్ చేద్దాం వెళ్ళిపోద్దాం అనేసి నా ఆలోచన అయితే ఉంటుంది స్వయంగా సార్ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద వాటర్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ ఉండే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ ఆ ప్రాబ్లం రిసాల్వ్ చేసే విధంగా అంత మైన్యూట్ లెవెల్లో అది అంత మనం చెప్పిన తీజే కాదండి మనం ఏదన్నా బయట నుంచి కూర్చొని చెప్పడం చేయడం సులభమే కానీ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఆ స్టేజ్లో మార్నింగ్ ఎంత ఎనర్జీతో వచ్చారో టవర్ మొత్తం
తిరిగి అదే ఎనర్జీతో డే అండ్ నైట్ వర్క్ చేసి పబ్లిక్ సర్వీస్ అంటే ఇటువంటి ఆఫీసరు అంటే అల్లరి మీకు చెప్పడం జరిగింది. మంచి రాజు మంచి ఆఫీసర్ ఉంటే కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి ఈ కార్పొరేషన్లో ఎన్ఎంసీలో సార్ వల్ల మా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడాను ఆయన నుంచి బెనిఫిట్స్ పొందుంటారు, ఆయన నుంచి హెల్ప్ తీసుకొని ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సెక్షన్కి కావాల్సిన ప్రతి సపోర్ట్ కూడా బ్లైండ్గా అండి, ఎవరు వెళ్ళి అడిగినా సార్ నోట్లో వచ్చి లేదు వీలు కాదు అనే అడ్మినిస్ట్రేషన్ చేయడం ఎవరి వల్ల కాదు. అంత మంచి అడ్మినిస్ట్రేషన్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అది భరించలేకపోయాను. ఎలక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది, కౌంటింగ్ టైం అయితే ఈవెన్ మన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆ ఎలక్షన్ కౌంటింగ్ అటెండ్ అయిన ప్రతి ఆఫీసర్ కూడా ఎక్కడ చూసినా కమిషనర్ గారి నేమ్, అది ఏ వైపు వెళ్ళినా కమిషనర్ గారి నేమ్. మనము డ్యూటీకి వచ్చామా లేదా ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వచ్చామా మనం చేసే వర్క్ అనేది కూడా తెలియకుండా వాళ్ళకి కౌంటింగ్ టేబుల్ దగ్గర నుంచి వాళ్ళకి వచ్చే. మీతో ప్రయాణం సార్, నేను జాయిన్ అయింది జూన్లో లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి నేను ఫస్ట్ రాకముందు నెల్లూరు అంటే అందరు భయపడతారు, సార్ నోటి నుంచి కూడా నేను అదే విన్నాను, ఇది అందరి అన్ని ఏరియాస్ లా కాదు నెల్లూరు ఇది అని సార్ కూడా నాకు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.